హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కార్తీక పురాణం 19వ అధ్యాయం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య వ్రత ప్రభావం నిరూపణ. ఈ విధంగా నమిసారమునందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానశుద్ధులకు ఓ మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడుగాని వేదవ్యాసుడుగాని అద్వితీయుడమని, సూర్యచంద్రులే నేత్రం గలవాడమని, సర్వాంతర్యామని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడమని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుంభపడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారం. సకల కాణికోటికి ఆధారభూతలకు నందనందన మా స్వాగతమును స్వీకరించుము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములే. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటుంది, మమ్మల్ని ఉద్ధరింపు. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా మీ దివ్య దర్శనము చేయజారుకున్నాడు. నీ భక్తులకు మాత్రమే నీవు దిగ్గోచరవుతున్నావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర శ్రీధర ఋషికేశాలను కాపాడుమని మైమల్చి స్తోత్రము చేయగా శ్రీహరి జీవనగునకి జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనకు నేనంతయో సంతసించేసింది, నీకు ఇష్టమొచ్చిన వరమును కోరుకును అని పలుకును. అంత జ్ఞానసిద్ధుడు గద్యున్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తును కాలేక శ్లేవమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మముపై నా ధ్యానం ఉన్నట్లు అనుగ్రహింపు, మరి ఏది నాకక్కర్లేదు అని వేడుకొని. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానశుద్ధుడా, నీ గురువుకి ప్రకారం అటులోనే వరమిచ్చింది, అది నువ్వుగాక మరొక వరం కూడా కోరుకును ఇచ్చేదను. ఈ లోకముందు అనేక మంది దురాచారులే, బుద్ధిహీనులే, అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారు పాపము పోగుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను. ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చు, సావధానుడై ఆలకింపు. నేడు ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతుంది. తిరుగు కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు. ఈ కాలంలో చేయి వ్రతములు నాకు ముక్కిలి ప్రీతికరం. ఈ వ్రతము చేయి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వచ్చు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకకూపం పొందదు, ఇతరుల చేత కూడా ఆచరింప చేయవారు. దీని మహత్యము తెలిసి ఉండును వ్రతము చేయని వారు బ్రహ్మహత్యాది పాత్రము కలుగు. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు. దీనికి నియమముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్యామశుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా ఇద్దే భక్తి గల వారిని ప్రవేశించుటకే నేను ఇప్పుడు నిద్రావాద్యము సేవించను. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రము త్రిశత్రులందు భక్తి శత్రులతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వచ్చు అని శ్రీమన్నారాయణుడు మునందు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేరి శేషపాలముపై పవలించను. వశిష్ఠుడు జనకమహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలు మూలకు చాతుర్మాస వ్రతమత్యము ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగీకసు ధనలోకము తెలియజేసు. నేను మీకు వివరించుచున్నాను, కానీ ఈ వ్రతం ఆచరించడు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపు పుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి జనుడే వైకుంఠముకు ఏదు. కార్తీక పురాణం 19వ అధ్యాయం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.